ఓకే ఈరోజు మన టాపిక్ వచ్చేసింది వన్ వే స్విచ్ కనెక్షన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా బల్బ్స్ ఈ బల్బ్స్ ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఉన్న స్విచెస్ కి ఇచ్చి వీటిని ఆపరేట్ చేస్తాం ఓకేనా ఒకవేళ ఈ బల్బ్ ని మనం స్విచ్ కంట్రోల్ లేకుండా పెట్టుకుంటే ఏమవుతది ఈ బల్బ్ వెలగాలంటే దీనికి ఏం కావాలి ఫస్ట్ ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ ఓకేనా ఈ ఫేజ్ న్యూట్రల్ రెండు తీసుకెళ్లి ఒకవేళ ఈ సాకెట్ లో పెడితే గనుక ఈ బల్బ్స్ అనేది డైరెక్ట్ గా గ్లో అవుతది అదే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇలా కాకుండా ఈ సాకెట్ లో కాకుండా ఈ బల్బ్ కి ఒక పర్టిక్యులర్ ఒక స్విచ్ అనేది ఇస్తున్నాం అంటే ఇప్పుడు ఈ స్విచ్ గనుక ఆన్ చేస్తేనే ఇప్పుడు ఆ బల్బ్ అనేది ఆపరేట్ అవుతది ఓకేనా లేకపోతే ఈ స్విచ్ ఆన్ చేస్తే ఇంకో బల్బ్ ఆన్ అవుతది అలా ఇలా డైరెక్ట్ కాకుండా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఒక స్విచ్ అనేది దానికి పర్టిక్యులర్ గా పెట్టేస్తున్నాం ఆ స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకుంటేనే మనకు అది బల్బ్ అనేది ఆపరేట్ అవుతది ఓకేనా ఇది మన వన్ వే స్విచ్ లోపల అంటే మనకు ఈ స్విచ్ ఉంటుంది కదా ఈ స్విచ్ ది పైన వైట్ కలర్ ది తీసేస్తే మనకు లోపల ఇలా ఉంటుంది ఓకేనా ఇదేంది దీన్ని ఏమంటారు ఒక కాంటాక్ట్ అంటారు అంటే మెటల్ కాంటాక్ట్ ఓకేనా ఎప్పుడైతే మనం ఈ వెనకాల చూసుకున్నాం కదా రెండు డౌన్ టర్నల్ ఒకటి అప్ టర్నల్ ఇంకో డౌన్ టర్నల్ అని చెప్పాను కదా అదే ఇప్పుడు ఈ అప్ టర్నల్ డౌన్ టర్నల్ మనకు లోపల కూడా కనిపిస్తాయి ఓకేనా ఇక్కడ చూసుకున్నట్టు లోపల చిన్న డాట్ టైప్ లో కనిపిస్తుంది కదా అదే ఏమంటారు దాన్ని డౌన్ టర్నల్ అంటారు బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా అది నెక్స్ట్ మనకు అప్ టర్నల్ ఎక్కడ కనిపిస్తుందా కనిపిస్తలేదు ఓకేనా ఈ అప్ టర్నల్ ఏంటంటే మనకి డౌన్ టర్నల్ చూసినాం కదా ఇక్కడ డౌన్ లో ఉంది నెక్స్ట్ ఈ అప్ టర్నల్ మొత్తానికి ఓకేనా ఈ అప్ టర్నల్ మొత్తానికే ఈ కాంటాక్ట్ అనేది అటాచ్ అయి ఉంది ఓకేనా చూడండి ఈ అప్ టర్నల్ మొత్తానికే ఈ కాంటాక్ట్ అనేది అటాచ్ అయింది ఎప్పుడైతే మనము ఇప్పుడు ఈ స్విచ్ అనేది ఆన్ చేస్తామో ఈ స్విచ్ అనేది ఆన్ చేస్తే ఏమైంది ఈ స్విచ్ యొక్క మెటల్ పార్ట్ మొత్తం వెళ్ళి ఎక్కడ టచ్ అయింది మనం ఇందాక చూసుకున్నాం కదా బ్లాక్ కలర్ చిన్న టర్నల్ అని ఆ టర్నల్ టచ్ అయింది అదే టర్నల్ మనకి ఈ స్విచ్ కున్న డౌన్ టర్నల్ ఇది బ్యాక్ సైడ్ లోపల చూసుకున్నట్టయితే ఇది ఫ్రంట్ సైడ్ బ్లాక్ కనిపిస్తుంది కదా అది మనం ఎప్పుడైతే ఈ స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు ఈ మెటల్ పార్ట్ వెళ్ళి దానికి టచ్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది పవర్ సప్లై అనేది మనం ఒకవేళ ఫేజ్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు కూడా డౌన్ టర్నల్ కే ఇచ్చుకుంటాం ఓకేనా అప్ టర్నల్ కి ఇచ్చుకోము ఓకేనా ఎప్పుడైతే మనం డౌన్ టర్నల్ ఫేజ్ అనేది ఇస్తామో స్విచ్ ఆన్ చేయగానే ఈ డౌన్ టర్నల్ దగ్గర ఉన్న ఫేజ్ కాస్త అప్ టర్నల్ కి వెళ్తుంది ఓకేనా డౌన్ టర్నల్ దగ్గర ఉన్న ఫేజ్ కాస్త అప్ టర్నల్ దగ్గరకి వెళ్తుంది ఎలా వెళ్తుంది అంటే మనం ఈ స్విచ్ ఇక్కడ ఆన్ చేసాం కదా డౌన్ టర్నల్ దగ్గర పవర్ సప్లై ఉంటుంది ఫేజ్ ఎప్పుడు కూడా మనం డౌన్ టర్నల్ కే పెట్టుకుంటాం కాబట్టి స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఈ మెటల్ పార్ట్ వెళ్ళి ఆ డౌన్ టర్నల్ టచ్ అవుతుంది అంటే మెటల్ పార్ట్ అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ అంటే కరెంట్ని ఈజీగా తనకుండా ఫ్లో చేసుకోగలుగుతుంది కాబట్టి డౌన్ టర్నల్ దగ్గర ఉన్న కరెంట్ కాస్త ఎక్కడికి వస్తుంది అప్ టర్నల్ ఇక్కడ అప్ టర్నల్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం ఈ మెటల్ పార్ట్ మొత్తం కనెక్ట్ అయింది మొత్తం అప్ టర్నల్ కే కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్న పవర్ సప్లై కాస్త ఇక్కడికి వస్తుంది ఓకేనా ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది మనం బల్బ్ గాని ఫ్యాన్ గాని వేరే ఏదైనా పెట్టుకున్నా గానీ అక్కడికి వెళ్ళిపోతుంది ఓకేనా మనం ఇప్పుడు ఇక్కడ 3 1-way స్విచ్ తీసుకున్నాం కదా అలాగే మనం ఇక్కడ 3 బల్బ్స్ కూడా తీసుకున్నాం ఓకేనా 3 బల్బ్స్ కూడా చూడండి మనం ఒక ఎల్లో కలర్ వైర్ పెట్టుకున్నాం ఇంకోటి బ్లాక్ కలర్ వైర్ పెట్టుకున్నాం ఓకేనా ఎల్లో కలర్ వైర్ ఒకటి బ్లాక్ కలర్ వైర్ ఎల్లో కలర్ ఒకటి బ్లాక్ కలర్ వైర్ అంటే ఈ బల్బ్ కి ఒకటి ఫేజ్ ఇంకోటి న్యూట్రల్ నేను ఏమంటలా పెట్టుకున్నా అంటే ఇప్పుడు ఎల్లో కలర్ ఏమో ఫేజ్ ప్లస్ బ్లాక్ కలర్ ఏమో న్యూట్రల్ ఓకేనా ఇప్పుడు ఈ కనెక్షన్ మొత్తం ఈ స్విచ్ బోర్డ్ కి సెట్ చేసుకుందాం ఓకేనా ఇది స్విచ్ బోర్డ్ కదా ఇప్పుడు ఏం చేస్తున్నాం దీనికి అప్ టర్నల్ డౌన్ టర్నల్ రెండు ఉన్నాయి కదా వాటికి ఏ ఇక్కడ ఫేజ్ ఎక్కడ పెట్టుకోవాలి న్యూట్రల్ ఎక్కడ పెట్టుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకోండి స్విచ్ కి ఎప్పుడు కూడా ఫేజ్ న్యూట్రల్ రెండు కూడా పెట్టుకోవద్దు పెట్టుకుంటే ఏమవుతుంది షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఎలా అవుతుంది అంటే ఒకవేళ మనం ఇక్కడ ఫేజ్ పెట్టుకున్నాం డౌన్ టర్నల్ కి అప్ టర్నల్ కి వచ్చేసి మనం ఏం పెట్టుకున్నాం న్యూట్రల్ పెట్టుకున్నాం అనుకోండి ఇందాక మనం చూసినట్టు ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు మనకు లోపల ఉన్న స్విచ్ యొక్క కాంటాక్ట్ ఏమైతుంది ఆ కాంటాక్ట్ అనేది ఎప్పుడైతే ఈ డౌన్ టర్నల్ కి టచ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది ఓకేనా ఇప్పుడు ఈ స్విచ్ ఉంది కదా ఇప్పుడు ఎప్పుడైతే ఇది దీనికి టచ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది డౌన్ టర్నల్ అప్ టర్నల్ రెండు కూడా కలిసిపోతాయి అంటే ఫేజ్ న్యూట్రల్ రెండు కూడా కలిసిపోతాయి కలిసిపోయి ఏమైతుంది మనకు షార్ట్ సర్క్యూట్ అనేది అక్కడైతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఈ స్విచ్ కు ఇన్కమింగ్ కూడా ఫేజ్ ఏ ఉంటుంది అవుట్ గోయింగ్ కూడా ఫేజ్ ఏ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే వన్ వే స్విచ్లు ఒకటి రెండు ఒకటిన్నా రెండున్నా మూడున్నా పదున్నా సరే ఎన్ని ఉన్నా సరే వాటికి మాత్రం ఫేజ్ అనేది డౌన్ టర్నల్స్ కే ఉంటుంది ఓకేనా ఏది ఇన్కమింగ్ ఫేజ్ ఎప్పుడు కూడా డౌన్ టర్నల్ కే ఉంటుంది అవుట్ గోయింగ్ ఫేజ్ ఎప్పుడు కూడా అప్ టర్నల్ కే ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఫేజ్ కనెక్ట్ చేసుకుందాం ఓకేనా ఫేజ్ అంటే మనకు మెయిన్ ఫేజ్ ఓకేనా మెయిన్ ఫేజ్ అనేది డైరెక్ట్ ఇక్కడ ఎక్కడ వస్తుంది ఈ స్విచ్చెస్కి వస్తుంది ఓకేనా
मन इपड़ेम इप्ड मेन फेज स्विच कनेक्ट कावाली स्विच कनेक्ट कावाली प्लस स्विच कनेक्ट कावाली ओके वैर ने मैं इंस्ट्रक्शन पेवाले मन इबंधी का ना चयर मुक्नी थ्री स्विचेस लिंक अेट कल ओके अदाँटे इप्ड चूँ फस्ट वैर मुक्कोनी फस्ट ना मेजरमेंट ओके ओके इंडिकेटर कदा इंडिकेटर लपल उदी बलबे आ बलबे फेज कावला प्लस न्यूट्रल कावला ओके काबट्टी आ बल्ब फेज अंटे सप्लाई वायर इच्चुकुंटुन्ना ओके इप्पुडु नाकु इंत मेजरमेंट वच्चिंदि दीन्नि एं चेस्तुन्ना कट चेसुकुंटा इप्पुडु इला तीसुकोवाली वायर मोत्तं तीसुकोनि इला मनकु विडिविडिगा उंटाय कदा वीटन्नंटिनि एं चेयालि बागा ट्विस्ट चेसुकोवाली ट्विस्ट अंटे एंदि बागा इला गट्टिगा मोत्तं ओक दग्गरकि చుట్టేసుకోవాలి చుట్టుకోకపోతే ఈ వైర్ ఇంకో వైర్కు టచ్ అవుతుంది ఓకేనా ఒకవేళ న్యూట్రల్ టచ్ అయినా గానీ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి ఈ వైర్ మొత్తం గట్టిగా ట్విస్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నా ఇప్పుడు అన్ని ఓకేనా ఇంతవరకు చూసుకున్నాం కదా మనం ఇక్కడ వరకు ఈ వైర్ అనేది సెట్ చేసుకోవాలి ఈ స్క్రూస్ కింద నుంచి స్క్రూస్ అనే మొత్తం లూజ్ చేసుకొని ఈ వన్ వే స్విచ్ అండ్ ఇండికేటర్ ప్లస్ ఇక్కడ అన్ని ఓకేనా ఇక్కడ వరకు మనం ఈజీగా సెట్ చేసుకున్నాం కదా ఆ తర్వాత ఏం చేయాలి ఇక్కడ కింద ఉన్న స్క్రూస్ ఉంటాయి కదా వీటిని బాగా టైట్ గా ఫిట్ చేసుకోవాలి ఒకవేళ ఫిట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం ఒకవేళ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతది గట్టిగా స్విచ్ ని గట్టిగా ప్రెస్ అన్న చేయాల్సి వస్తది లేకపోతే గట్టిగా స్విచ్ ని ఇలా మనం నొక్కి పడతాం కదా అలాంటి ప్రాబ్లమ్స్ అనే వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఆ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఈ స్క్రూస్ గనుక మనం టైట్ గా ఫిట్ చేసుకోకపోతే ఆ ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఈ స్క్రూస్ అన్నిటి బాగా టైట్ గా ఫిట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి ఏమైంది అన్ని డౌన్ టర్మినల్స్ అనేవి సెట్ అయిపోయినాయి అంటే అన్ని డౌన్ టర్మినల్స్ కి ఫేజ్ అనేది కనెక్ట్ చేసేసినాం నెక్స్ట్ ఇప్పుడు ఏంది మన ప్రాసెస్ అప్ టర్మినల్స్ అనేవి ఖాళీ ఉన్నాయి నేను ఏం చెప్పాను ఇక్కడ ఇన్కమింగ్ ఫేజే అవుట్ గోయింగ్ కూడా ఫేజే ఇప్పుడు మనకి ఇన్కమింగ్ అనేది వచ్చేసింది ఓకేనా ఇప్పుడు ఏం కావాలి అవుట్ గోయింగ్ స్విచ్ నుంచి అవుట్ గోయింగ్ ఎక్కడికి వెళ్తుందన్న ఒకవేళ బల్బ్ ఉంటే బల్బు ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టాలనుకుంటున్నా ఒక బల్బ్ అనేది పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఈ బల్బ్ కి ఫేజ్ న్యూట్రల్ రెండు అవసరమే ఎల్లో కలర్ వైర్ పెడుతున్నాం ఇదేంది అవుట్ గోయింగ్ ఫేజ్ ఓకేనా దేనికి మన బల్బ్ కి ఓకే ఇప్పుడు మనకేంది ఇన్కమింగ్ అయిపోయింది ప్లస్ అవుట్ గోయింగ్ కూడా బల్బ్స్ కనే ఫేజ్ అనేది వెళ్ళిపోయింది ఓకేనా ఈ ఫస్ట్ స్విచ్ ఫస్ట్ బల్బ్కి సెకండ్ స్విచ్ సెకండ్ బల్బ్కి థర్డ్ స్విచ్ థర్డ్ బల్బ్కి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఏది మిగిలిపోయింది మనకు ఇండికేటర్ ఓకేనా ఇండికేటర్ అంటే బల్బ్ మనకు బల్బ్ లోపల బల్బ్ వెలగాలంటే ఇప్పుడు ఏం కావాలి ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ ఆల్రెడీ ఇక్కడ మనం ఫేజ్ అనేది కనెక్ట్ చేసేసాం ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఏంది న్యూట్రల్ ఇప్పుడు ఏం చేయాలి దానికి న్యూట్రల్ అనేది కనెక్ట్ చేయాలి దేనికి ఇండికేటర్ అప్ టర్మినల్ నుంచి ఎక్క ఏ న్యూట్రల్ కనెక్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బల్బ్స్ న్యూట్రల్స్ అనేవి బ్లాక్ కలర్ కదా సేమ్ మన మెయిన్ న్యూట్రల్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఇప్పుడు అక్కడ ఇండికేటర్ న్యూట్రల్ కూడా కనెక్ట్ చేసుకోవాలి ఓకేనా న్యూట్రల్ వైర్ బ్లాక్ కలర్ పెట్టాలి యాక్చువల్లీ కాకపోతే నేను బ్లాక్ కలర్ వైర్ లేదని ఎల్లో కలర్ వైర్ పెడుతున్నా ఓకే ఇది న్యూట్రల్ నెక్స్ట్ ఇప్పుడు ఏం మిగిలిపోయినాయి మనకు బల్బ్స్ యొక్క ఆల్ న్యూట్రల్స్ ప్లస్ ఇండికేటర్ యొక్క న్యూట్రల్ వీటన్నిటిని ఏం చేసుకోవాలి ఒక దగ్గర కలిపేసుకోవాలి న్యూట్రల్స్ అన్ని బల్బ్ న్యూట్రల్స్ ప్లస్ ఇండికేటర్ న్యూట్రల్స్ అన్ని ఒక దగ్గర కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఏం చేయాలి బాగా కటింగ్ ప్లేట్తో తీసుకొని మొత్తం గట్టిగా ట్విస్ట్ చేసుకోవాలి లేకపోతే మొత్తం లూజ్ ఉంటాయి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కటింగ్ ప్లేట్తో టైట్ చేసుకోవాలి ఓకే మనకి ఇప్పుడు ఏంది ఫేజ్ అయిపోయింది ఇన్కమింగ్ ఫేజ్ అయిపోయింది ప్లస్ అవుట్ గోయింగ్ కూడా ఫేజ్ అయిపోయినాయి న్యూట్రల్స్ అన్ని ఒక దగ్గర జాయిన్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్
ఇప్పుడు వీటికి సప్లై అనేది ఇద్దాం అంటే మనం జస్ట్ ఇది ఏం చేసాం ఇన్కమింగ్ సప్లై ఇంకా ఇవ్వలేదు ఓకేనా సప్లై వైస్ ఇంకా ఇక్కడే ఉన్నాయి మనం సప్లై అనేది ఇంకా ఇయ్యలేదు జస్ట్ కనెక్ట్ చేసుకున్నాం ఓకేనా ఇప్పుడు సప్లై ఇచ్చి చూద్దాం ఏమవుతుందో ఓకేనా ఈ బ్లాక్ కలర్ అనేది ఫేజ్ బ్లూ కలర్ అనేది న్యూట్రల్ ఓకేనా ఇప్పుడు ఈ ఫేజ్ ఎక్కడ ఇవ్వాలి అని చెప్పినా ఇది ఏంది ఇన్కమింగ్ ఫేజ్ అవుతుంది మనకు ఓకేనా ఇన్కమింగ్ ఫేజ్ ఎక్కడ ఇవ్వాలని చెప్పినా ఈ స్విచ్ బోర్డ్కి ఎక్కడ డౌన్ టర్మినల్ అంటే ఏ స్విచ్కైనా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఇండికేటర్కి ఇచ్చుకున్నా పర్లేదు స్విచ్కి ఇచ్చుకున్నా కూడా పర్లేదు ఎందుకంటే ఎక్కడ ఇచ్చుకున్నా కానీ ఈ యొక్క అన్ని డౌన్ టర్మినల్స్కి ఫేజ్ అనేది ఫ్లో అయిపోతుంది ఓకేనా నేనేం చేస్తున్నా ఇప్పుడు ఈ యొక్క ఫేజ్ని ఎక్కడ ఇచ్చుకుంటా ఒక స్విచ్ అనేది ఇచ్చుకేసుకుంటా ఓకేనా ఈ స్విచ్ ఉంది కదా ఈ స్విచ్ యొక్క డౌన్ టర్మినల్కి అనేది నేను ఫేజ్ అనేది కనెక్ట్ చేసుకుంటా ఓకే ఓకే మనకు ఫేజ్ అనేది అయిపోయింది నెక్స్ట్ ఏంది న్యూట్రల్స్ ఓకేనా న్యూట్రల్స్ అని ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇప్పుడు ఈ మెయిన్ న్యూట్రల్ వచ్చేసి ఇప్పుడు ఈ అన్ని న్యూట్రల్స్ కూడా కలిసిపోతుంది ఓకేనా ఓకే తర్వాత మనం ఈ న్యూట్రల్స్ మొత్తానికి టేప్ వేసేసుకుందాం ఓకే మీకు ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా ఏం బ్యాలెన్స్ లేవు డౌన్ టర్నర్స్ అయిపోయినాయి ప్లస్ అప్ టర్నర్స్ అయిపోయినాయి న్యూట్రల్స్ కూడా అయిపోయినాయి నెక్స్ట్ ఏంది ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం ఓకేనా ఫస్ట్ ఇప్పుడు అన్ని స్విచ్చెస్ కూడా ఆఫ్లో ఉన్నాయి ఏం చేస్తున్నా ఆల్రెడీ సప్లై కూడా ఇచ్చేసిన కాబట్టి మనం ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని చూసుకుందాం ఓకే స్విచ్ ఆన్ చేసుకున్నాం మనకి ఇక్కడ ఇండికేటర్ అనేది గ్లో అయింది అంటే ఈ స్విచ్ బోర్డ్కి అనేది పవర్ సప్లై అనేది వచ్చేసింది కాబట్టి మనకిప్పుడు ఏం చేద్దాం ఈ బల్బ్స్ అనేవి స్విచ్చెస్ మనం 3 బల్బ్స్కి కూడా 3 స్విచ్చెస్ కనెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి ఆపరేట్ చేసి చూద్దాం ఓకేనా ఇదనేది ఫస్ట్ స్విచ్ సెకండ్ స్విచ్ థర్డ్ స్విచ్ ఓకే యాజ్ ఇట్ ఈ సేమ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆఫ్ చేస్తున్నాం ఫస్ట్ది సెకండ్ అండ్ థర్డ్ ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఆన్ ఆఫ్ ఓకే ఇది మన వన్ వే స్విచ్ కనెక్షన్ ఓకేనా